ఉల్లిపాయ పచ్చిపులుసు. దీనికి 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి కొద్దిగా నూనె వేసి ప్యాన్లోను వేయించుకోవాలి. కొద్దిగా మాడిపోకుండా ఇవి దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కలర్ మారుతోంది, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ లో వస్తుంది ఇది. బాగా ఉల్లిపాయ ముక్కలు వేగాయి. కొద్దిగా ఇవి మనం ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చల్లారేలోగా ముందర చింతపండు నానబెట్టుకుని కొద్దిగా నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకుని ఇలా మనం రసం తీసుకోవాలి. ఇలా పలచగా రసం తీసుకోవాలి. ఇందులో దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం రుచికి. పసుపు నువ్వుల పొడి ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నువ్వుల పొడి, నువ్వుల పప్పు, మిరపకాయలు వేయించి పొడి చేశాను. ఆ పొడి ఇందులో వేసుకోవాలి. 4 స్పూన్లు బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా కరగాలి. కరిగింది అంతా చిక్కగా, బెల్లం కూడా కరిగింది. ఉప్పు బెల్లం అంతా అవసరమైతే పలచగా కావాలంటే కొద్దిగా మనకి వాటర్ పోసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకోవటం. చాలా రుచిగా కూడా ఉంటుంది. తొందర తొందరగా చేసేసుకోవచ్చు మనం. ఏదైనా దేంట్లోకైనా, కూరల్లోకి, పొడి కూరల్లోకి కానీ లేకపోతే పప్పులోకైనా బాగుంటుంది ఇది. అందరూ ఇష్టంగా కూడా తినేందుకు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేందుకు బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. మరీ గట్టిగా ఉంది. మనం చూసుకోవాలి ఇది ఎలా ఉందో ఏంటో కన్సిస్టెన్సీ కొద్దిగా చూసుకుని, కొద్దిగా పలచగా ఉండేలాగా అయితే బాగుంటుంది. ఈ విధంగా ఇలా పలచగా ఉండాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు చేశాను, అవి కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. బాగా అన్నీ మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిపులుసుకి పోపు, కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 1 మిరపకాయ ఇలా ముక్కలు చేసుకున్నా. పోపు వేగించి కొద్దిగా ఇంగువ, కరివేపాకు చిన్నగా కట్ చేశాను. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పోపు వేగింది, కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి పోపుని. పోపు చల్లారింది. ఈ పోపు పచ్చిపులుసులో కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. కొత్తిమీర వేసుకోవచ్చు,
ఇష్టమైన వాళ్ళు మనం వెల్లుల్లిపాయలు కూడా కలుపుకోవచ్చు దీంట్లోనూ, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి, ఇంత ఈజీగా చేసుకునే ఉల్లిపాయ పచ్చిపులుసు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. రైస్లోకి దాంట్లోకి మనకి ఏదైనా పొడి కూరలు చేసుకుంటే పొడి కూరల్లోకి కానీ, లేకపోతే పాటోళ్ళి అవి చేసుకుంటే, పాతకాలం వంటలు పాటోళ్ళి అవి చేసుకుంటే పాటోళ్ళకి సైడ్ డిష్లా కూడా బాగుంటుంది. ఇది అన్నిట్లోకి రైస్లోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.